जब जब मेरा जी घबराए, घोर अंधेरा छाए, जीवन की हर उलझन को तू पल भर में सुलझाए, जब जब मेरा जी घबराए। శాంతి, గుడ్ మార్నింగ్. ఈరోజు మురళీ డేటు 15వ తారీఖు 2020. సాకారవాణి. మధురమైన పిల్లలు, మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపుకి ఉంది. మీరు నరకం నుండి పక్కకు వచ్చి స్వర్గం వైపుకి వెళుతున్నారు. అందువలన బుద్ధియోగాన్ని నరకం నుండి తొలగించండి. అన్నింటికంటే ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఏది, దానిని ఎవరు చేరుకోగలరని బాబా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. అన్నింటికంటే ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఏది, దానిని ఎవరు చేరుకోగలరు? జవాబు, పిల్లలైన మీరు స్వర్గం వైపుకి ముఖం ఉంచుతారు. మాయ మీ ముఖాన్ని నరకం వైపుకి తిప్పుతుంది, అనేక తుఫాన్లను తీసుకొస్తుంది. ఆ తుఫాన్లను దాటాలి. ఇదే సూక్ష్మమైన గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకునేందుకు నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది. నిశ్చయం మరియు ధైర్యం ఆధారంతో వీటిని దాటగలరు. వికారుల మధ్యన ఉంటూ నిర్వికారి హంసలుగా అవ్వాలి. ఇదే శ్రమ. పాట, బలహీనులతో బలవంతుల యుద్ధం. ఓం శాంతి. తెలివైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈ భావాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధియోగమైతే శాంతిధామం మరియు స్వర్గం వైపుకి ఉంటుందో వారికే తుఫాన్లు వస్తాయి. తండ్రి అయితే ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతున్నారు. అజ్ఞానకాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖాన్ని తిప్పుకుని కొత్త ఇల్లు ఎప్పుడు తయారవుతుందని స్మృతి చేస్తూ ఉంటారు. ఎప్పుడు మా స్వర్గం స్థాపన అవుతుంది, మళ్ళీ ఎప్పుడు సుఖధామంలోకి వస్తామని ఇప్పుడు పిల్లలైన మీకు కూడా
ధ్యాస ఉంది. ఈ దుఃఖధామం నుండి అయితే అందరూ వెళ్లాల్సిందే. మొత్తం సృష్టిలోని మనుషులందరికీ తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీ బుద్ధియోగం స్వర్గం వైపుకి వెళ్ళాలి. స్వర్గంలోకి వెళ్ళేవారిని పవిత్రులని అంటారు, నరకంలోకి వెళ్ళేవారిని అపవిత్రులని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా బుద్ధియోగం స్వర్గం వైపుకి ఉంచాలి. తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు మరియు పిల్లలది నరకం వైపుకి ఉన్నట్లయితే ఇరువురు ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు? హంస మరియు కొంగ కలిసి ఉండలేవు, చాలా కష్టము. వారి బుద్ధియోగం ఉన్నదే పంచవికారాల వైపుకి. వీరు స్వర్గం వైపుకి వెళ్ళేవారు, వారు నరకం వైపుకి వెళ్ళేవారు, ఇద్దరూ కలిసి ఉండలేరు. చాలా గొప్ప గమ్యం. నా పిల్లల ముఖం నరకం వైపుకి ఉంది అని తండ్రి చూస్తారు. నరకం వైపుకి వెళ్లకుండా ఉండలేరు. అప్పుడేం చేయాలి? ఇంట్లో తప్పకుండా గొడవలు జరుగుతాయి. ఇది కూడా ఒక జ్ఞానమేనా అని అంటారు. కుమారుడు వివాహం చేసుకోకూడదా? గృహస్థ వ్యవహారంలో అయితే చాలామంది ఉన్నారు కదా. పిల్లల ముఖం నరకం వైపుకి ఉంది, వారు నరకంలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. నరకం వైపు బుద్ధియోగాన్ని పెట్టుకోకండని తండ్రి చెప్తున్నారు. కానీ తండ్రి చెప్పింది కూడా ఒప్పుకోరు. మరి ఏం చేయాలి? ఇందులో చాలా నష్టమోహాస్థితి కావాలి. ఈ జ్ఞానమంతా ఆత్మలో ఉంది. వీరిని నేనే సృష్టించాను, నేనే చెప్పింది వినడం లేదని తండ్రి ఆత్మ చెప్తుంది. కొంతమందికైతే బ్రాహ్మణులైన తర్వాత కూడా బుద్ధి నరకం వైపుకి వెళుతుంది. అలాంటి వారు ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్ళిపోయినట్లుగా అవుతుంది. ఇది జ్ఞానసాగరుని దర్బార్ అని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భక్తి మార్గంలో ఇంద్రదర్బార్ అని కూడా గాయనం చేస్తారు. పుష్యరాగము, నీలమణి, మాణిక్యము ఎన్నో పేర్లు పెట్టి ఉన్నాయి. ఎందుకంటే జ్ఞాననాట్యం చేస్తారు కదా. అనేక రకాల దేవకన్యలున్నారు, వారు కూడా పవిత్రమైన వారు కావాలి. ఎవరైనా అపవిత్రులను తీసుకొచ్చినట్లయితే శిక్ష పడుతుంది. ఇందులో చాలా పావనమైన వారు కావాలి. ఈ గమ్యం ఎంతో ఉన్నతమైనది కావున ఈ వృక్షం త్వర త్వరగా వృద్ధి చెందడం జరగదు. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తున్నారో దాని గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో కూడా ఈ జ్ఞానం లేదు కావున కొద్దిగా నిశ్చయం కలిగిన వెంటనే మాయ ఒకే చెంపదెబ్బతో కింద పడేస్తుంది. తుఫాను కదా, చిన్న దీపం దాన్ని అయితే తుఫాను ఒకే దెబ్బతో కింద పడేస్తుంది. ఇతరులను వికారాల్లో పడిపోవడం చూసి స్వయం కూడా కింద పడిపోతారు. ఇందులో అయితే అర్థం చేసుకునేందుకు పెద్ద బుద్ధి కావాలి. అబలలపై అత్యాచారం జరిగిందన్న గాయనం కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు కామం మహాశత్రువు, దీని పట్ల అయితే మీకు చాలా ద్వేషం కలగాలి. బాబా ఇప్పుడు చాలా ద్వేషం కలిగిస్తారు, ఇంతకుముందు ఈ విషయం లేదు. నరకమైతే ఇప్పుడు ఉంది కదా, ద్రౌపది పిలిచారు అనేది ఇప్పటి విషయమే. ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు, అయినా కూడా బుద్ధిలో కూర్చోవడం లేదు. ఈ సృష్టి చక్రం యొక్క చిత్రం చాలా బాగుంది. గేట్వే టు హెవెన్, స్వర్గానికి దారి అని ఈ సృష్టి చక్రం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు. దీని ద్వారా ఎంతైతే అర్థం చేసుకుంటామో మెట్ల చిత్రం ద్వారా అంత అర్థం చేసుకోలేము. రోజురోజుకి కరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మీకు పూర్తిగా కొత్త డైరెక్షన్ ఇస్తారని తండ్రి చెప్తున్నారు. ముందు నుండే అన్ని డైరెక్షన్లు లభించవు కదా. ఇది ఎలాంటి ప్రపంచం? ఇందులో ఎంత దుఃఖం ఉంది, పిల్లలపై ఎంత మోహం ఉంటుంది. కొడుకు మరణిస్తే ఒకసారిగా పిచ్చివారిగా అయిపోతారు. అపారమైన దుఃఖం ఉంది. ధనవంతులుగా ఉన్నారు కావున సుఖంగా ఉంటారని కాదు, అనేక రకాల వ్యాధులు ఉంటూ ఉంటాయి. ఆసుపత్రులలో పడి ఉంటారు. పేదవారు జనరల్ వార్డుల్లో పడి ఉంటారు. ధనవంతులకు వేరుగా స్పెషల్ గదులు లభిస్తాయి. కానీ దుఃఖమైతే ధనవంతులకు ఎలా ఉంటుందో పేదవారికి అలానే ఉంటుంది.
కేవలం వారికి స్థానం మంచిది లభిస్తుంది, సంభాళన బాగా జరుగుతుంది. స్వయంగా తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అనేకసార్లు చదివించారు. మేము చదువుతున్నామా లేదా, ఎంతమందిని చదివిస్తున్నాము అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఒకవేళ చదివించకపోతే ఏ పదవి లభిస్తుంది? ఈరోజు ఎవరికీ దుఃఖమునివ్వలేదు కదా అని ప్రతిరోజు చార్టును చూసుకోండి. ఎవరికీ దుఃఖమునివ్వకండి మరియు అందరికీ మార్గాన్ని తెలియచేయండి అని శ్రీమతం చెప్తుంది. ఎవరైతే మన వంశానికి చెందినవారు ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. దీనికి బంగారు పాత్ర కావాలి, అందులోనే అమృతం నిలుస్తుంది. సింహం పాలు కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు కదా, ఎందుకంటే ఆ పాలు చాలా గొప్ప శక్తి కలిగినవి. సింహానికి తన పిల్లల పట్ల మోహం ఉంటుంది, ఎవరినైనా చూసినట్లయితే వారిపై ఎగిరిపడుతుంది, పిల్లలను చంపేస్తారేమో అని భావిస్తుంది. ఇక్కడ కూడా తమ పతి, పిల్లలు మొదలైన వారిపై మోహం ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని పిల్లలైన మీకు తెలుసు. శ్రీకృష్ణుని చిత్రంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మనుషులు చాలా కొద్దిమంది ఉంటారు, మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఒక్కొక్క జన్మలో చేసిన పాపాలను సాక్షాత్కారం చేయిస్తారు, శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. తరువాత చాలా చిన్న పదవిని పొందుతారు. స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనం అవ్వవు. చాలామంది పిల్లలు మురళిని కూడా మిస్ చేస్తారు. చాలామంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యంగా ఉంటారు. మేము చదవకపోతే ఏమవుతుంది, మేమైతే దాటేశామని అనుకుంటారు, మురళిని లెక్క చేయరు. ఇటువంటి దేహాభిమానులు చాలామంది ఉన్నారు. వారు స్వయానికే ఎంతో నష్టం కలుగజేసుకుంటున్నారు. బాబాకు తెలుసు, కావున ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మురళిలు చదివి ఉండరు కదా అని అడుగుతూ ఉంటారు. అందులో ఏమైనా మంచి పాయింట్లు ఉండవచ్చేమో తెలీదు. పాయింట్లు అయితే రోజూ వెలువడుతూ ఉంటాయి కదా. ఇలాంటి వారు కూడా చాలామంది సేవా కేంద్రాలకు వస్తారు, కానీ వారికి ధారణ ఏమాత్రం లేదు, జ్ఞానము లేదు. శ్రీమతంపై నడవకపోతే పదవి లభించదు. సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ను నిందింప చేస్తే వారికి ఎప్పుడూ ఉన్నత స్థానం లభించదు. కానీ అందరూ రాజులుగా అయితే అవ్వరు, ప్రజలు కూడా తయారవుతారు. నెంబర్ వారీగా పదవులుంటాయి కదా, అంతా స్మృతిపైనే ఆధారపడి ఉంది. ఏ తండ్రి ద్వారా విశ్వరాజ్యం లభిస్తుందో వారిని స్మృతి చేయలేరా? అదృష్టంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు? స్మృతి యాత్ర ద్వారానే పాపాలు భస్మమవుతాయి. మరి పురుషార్థం చెయ్యాలి కదా అని తండ్రి చెప్తున్నారు. ఆహార పానీయాలు మానేయమని అయితే బాబా చెప్పడం లేదు. ఇది హఠయోగం ఏమీ కాదు. నడుస్తూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ ఎలా అయితే ప్రేయసి ప్రియుణ్ణి స్మృతి చేస్తుందో అలాగే స్మృతిలో ఉండండి. వారికి నామరూపాల ప్రేమ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు ఎవ్వరికీ తెలియదు. ఇది నిన్నటి విషయమే అని మీరంటారు. వీరు రాజ్యం చేసేవారు, మనుషులైతే లక్షల సంవత్సరాలను అంటారు. మాయ మనుషులను పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా చేసేసింది. మీరిప్పుడు రాతిబుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా తయారవుతున్నారు. పారసనాథుని మందిరం కూడా ఉంది, కానీ వారెవరు ఇది ఎవరికీ తెలియదు. మనుషులు పూర్తిగా గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎన్ని మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తున్నారు. అర్థం చేసుకోవడం అనేది మళ్ళీ ప్రతి ఒక్కరి బుద్ధిపైన ఆధారపడి ఉంది. చదివించేవారైతే ఒక్కరే, చదివేవారు పెరుగుతూ ఉంటారు. వీధి వీధిలో మీ పాఠశాల ఏర్పడుతుంది. గేట్వే టు హెవెన్ అనగా స్వర్గానికి దారి.
మేము నరకంలో ఉన్నామని అర్థం చేసుకునే మనిషి ఒక్కరు కూడా లేరు. అందరూ పూజారులేనని తండ్రి అర్థం చేయిస్తారు. పూజ్యులు సత్యయుగంలోనే ఉంటారు, పూజారులు కలియుగంలో ఉంటారు. భగవంతుడే పూజ్యంగా, భగవంతుడే పూజారిగా అవుతారని మనుషులు భావిస్తారు. మీరే భగవంతుడు, మీరే ఈ ఆటంతా ఆడుతున్నారు. నీవు భగవంతుడివే, నేను భగవంతుడినే, ఏమీ అర్థం చేసుకోరు. ఇది రావణరాజ్యం కదా అంటున్నారు బాబా. మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా అవుతున్నారు? పిల్లలకు ఎంత నషా ఉండాలి? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పుణ్యాత్ములుగా అవుతారని మాత్రమే తండ్రి చెప్తున్నారు. తండ్రి పిల్లలకు పుణ్యాత్ములుగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. పిల్లలు, ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమం. నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను. ఇది చివరి దానం. ఒక్కసారి సమర్పితం అయిపోండి బాబా. ఇదంతా మీదే. తండ్రి అయితే ఇచ్చేందుకే చేయిస్తున్నారు. వీరికి కొంత భవిష్యత్తు తయారవ్వాలని. మనుషులు ఈశ్వరార్థం దానపుణ్యాలు చేస్తారు. అవి పరోక్షమైనవి, అనగా ఇండైరెక్ట్. వాటి ఫలం తర్వాత జన్మలో లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇప్పుడు నేను డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉన్నాను. ఇప్పుడు మీరు చేసేదానికి బదులుగా పద్మాల రెట్లు లభిస్తుంది. సత్యయుగంలో దానపుణ్యాల మాటే ఉండదు. ఇక్కడ ఎవరి వద్దనైనా ధనం ఉంటే మంచిది. మీరు వెళ్ళి సేవా కేంద్రం తెరవండని బాబా చెప్తారు. ప్రదర్శనలను ఏర్పాటు చేయండి. పేదవారికైతే మంచిది. మీ ఇంటిలో కేవలం ఈ గేట్వే టు హెవెన్, అనగా స్వర్గానికి దారి అనే బోర్డును ఏర్పాటు చేయమని చెప్తారు. స్వర్గం మరియు నరకం ఉన్నాయి కదా. ఇప్పుడు మేము నరకవాసులమని కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ స్వర్గానికి వెళితే వారిని మళ్ళీ నరకంలోకి ఎందుకు పిలుస్తారు? స్వర్గంలో స్వర్గస్థులయ్యారని ఎవరు అనరు. వారైతే ఉన్నదే స్వర్గంలో. పునర్జన్మ స్వర్గంలోనే లభిస్తుంది. ఇక్కడ పునర్జన్మ నరకంలోనే లభిస్తుంది. ఈ విషయాలను కూడా మీరు అర్థం చేయించవచ్చు. భగవాన్ వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఎందుకంటే వారే పతిత పావనులు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పూజారుల నుండి పూజ్యులుగా తయారవుతారు. భలే, స్వర్గంలో అందరూ సుఖంగా ఉంటారు, కానీ పదవులు నెంబర్ వారీగా ఉంటాయి. ఇది చాలా పెద్ద గమ్యము. కుమారులకైతే సేవ చేయాలనే ఉత్సాహం చాలా కలగాలి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసి చూపిస్తాము. కుమారీలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు. మంచిది. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్యసారం. మొదటి పాయింట్, ఇది పాత ప్రపంచం యొక్క అంతిమం. తండ్రి డైరెక్ట్గా వచ్చారు కావున ఒక్కసారిగా సమర్పితం అవ్వాలి. బాబా, ఇదంతా మీదే. ఈ యుక్తితో పుణ్యాత్మలుగా అవుతారు. రెండవ పాయింట్, మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మేము చదవకపోతే ఏమవుతుంది? మేమైతే దాటేశామని కాదు, ఇది దేహాభిమానం. మురళిని తప్పనిసరిగా చదవాలి. వరదానము, నిశ్చయం ఆధారంపై విజయరత్నాలుగా అయ్యే సర్వుల పట్ల మాస్టర్ ఆధారమునిచ్చే దాతాభవ. నిశ్చయ బుద్ధి గల పిల్లలు విజయులుగా అయినందుకు సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. వారు తమ విజయాన్ని వర్ణన చేయరు, కానీ విజయులుగా అయినందుకు ఇతరుల ధైర్యాన్ని కూడా పెంచుతారు. ఎవరిని తక్కువగా చూపించేందుకు ప్రయత్నించరు, కానీ తండ్రి సమానంగా మాస్టర్ ఆధారమునిచ్చే దాతలుగా అవుతారు. అనగా కింద నుండి ఉన్నత వైపుకు లేపుతారు. వ్యర్థం నుండి సదా దూరంగా ఉంటారు. వ్యర్థం నుండి దూరం అవ్వడమే విజయులుగా అవ్వడం. ఇటువంటి విజయీ పిల్లలు సర్వులకు మాస్టర్ ఆధారమునిచ్చే దాతలుగా అవుతారు. స్లోగన్,
నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసేవారే సఫలతామూర్తులు. ఓం శాంతి. योग हो जीवन का धार, शिव पिता से रहे बस प्यार. योग हो जीवन का धार, शिव पिता से रहे बस प्यार. हो जाए सबका बेड़ा पार हो जाए सबका बेड़ा पार. योग हो जीवन का धार. हर पल जो सेवा में बिताए, शिव बाबा संग प्रीत जुटाए. हर पल जो सेवा में बिताए, शिव बाबा संग प्रीत जुटाए. खुशियों के खुल जाए द्वार, हो जाए सबका बेड़ा पार हो जाए सबका बेड़ा पार. योग हो जीवन का धार. जग की नाव को मिले किनारा, आधी में भी मिल जाए सहारा. जग की नाव को मिले किनारा, आधी में भी मिल जाए सहारा. अंधकार में आए उजियार, हो जाए सबका बेड़ा पार हो जाए सबका बेड़ा पार. योग हो जीवन का धार. सुख से जीवन भी भर जाए, हर एक गुण जो सदा लुटाए. सुख से जीवन भी भर जाए, हर एक गुण जो सदा लुटाए. ज्ञान बहाए अमृत की धार, हो जाए
सबका बेड़ा पार, बेड़ा पार हो जाए सबका बेड़ा पार। योग हो जीवन का आधार, शिव पिता से रहे बस प्यार। योग हो जीवन का आधार, शिव पिता से रहे बस प्यार। हो जाए सबका बेड़ा पार, बेड़ा पार हो जाए सबका बेड़ा पार। योग हो जीवन का आधार,